పవన్ కళ్యాణ్తో తమ్ముడు జానీ అన్నవరం బద్రి అలాగే మహేష్ బాబుతో యువరాజు ప్రభాస్తో యోగి వెంకటేష్తో లక్ష్మీ వాసు ఇలా ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ని అందించాడు రమణ గోకుల ఇలా వచ్చిన డబ్బుతో సుమంత్తో బోని అనే సినిమాను కూడా ప్రొడ్యూస్ చేశాడు ఆ సినిమా భారీగా ఫ్లాప్ అవ్వడంతో రమణ గోకుల అప్పుల పాలయ్యాడు ఆ నష్టాన్ని లెక్క చేయకుండా డైరెక్టర్ తేజతో వెయ్యి అనే మరో సినిమా నిర్మించాడు అది కూడా డిజాస్టర్ కావడంతో ఇక కోలుకోలేకపోయాడు చాలా కాలంగా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని మళ్లీ తిరిగి అమెరికా వెళ్లిపోయాడు ప్రస్తుతం ఇప్పుడక్కడ స్టార్టప్ కంపెనీని ఏర్పాటు చేసుకుని బాగా సంపాదిస్తున్నారు